గ్రామాల్లో తిరుగుతుంటే ఒక శాసనసభ్యునిగా అస్తవ్యస్తంగా ఉంది సార్. చాలా స్థానిక సర్పంచులు అంటారు సార్, నాతో మాట్లాడుతున్నారు. ఎన్ని కండిషన్స్ పెట్టి నీకు వైకుంఠ ధామం చేయమని, ప్రకృతి వనం చేయమని చెప్పేసి, నర్సరీ చేయమని చెప్పి, డంపార్ చేయమని రకరకాల ప్రెషర్ పెట్టి ఆఫీసర్లు డబ్బులు ఇవ్వకుండా వన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బిల్స్ లేకుండా పనిచేయమంటే అప్పులు తీసుకొచ్చింది సార్. చాలా మంది దయచేసి చాలా మంది సర్పంచులు ఈ పార్టీ ఆ పార్టీ కాదని చెప్పి మీరు కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి. నిజంగా పేరుకే సర్పంచ్ కానీ పెత్తనం మాత్రం సర్కారు సార్. పంచాయతీ సెక్రటరీ మీద ప్రెషరు ఉన్నతాధికారులతోటి మీరు చెట్లు పెట్టమంటారు, ఇది కట్టమంటారు, అది డబ్బులు ఏమంటే డబ్బులు లేవంటారు. సర్పంచ్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తారు సార్. 10 నుంచి 30 లక్షల రూపాయలు అప్పు చేసింది సార్. యావరేజ్ గా చెప్తున్నా తెలంగాణ మొత్తంలో కూడా ఏ ఒక్క సర్పంచ్ కూడా సంతోషంగా లేరు సార్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మీద ప్రెషర్ తోటి నాకు తెలిసి ఒక ఊర్లో ఈ ఒక రంగారెడ్డి జిల్లా కాశిగూడెంలో సర్పంచ్ షేక్ అజారుద్దీన్ అనేటైన అప్పులు చేసి ఆత్మహత్య చేసుకుంది సార్. ఇంకో దగ్గరనో పంచాయత్ సెక్రటరీ ఆ ప్రెషర్ తట్టుకోలేక సంగారెడ్డి ఆందోళన మండలంలో సార్, అక్కడ జగన్నాథ్ అనేటైన సార్, వాళ్ళు చిన్నోళ్ళు సార్. వాళ్ళు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి పని చేయించుకోవాలి. మీరు చేయండి అని చెప్పి అధికారులతోటి నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేస్తాం, టర్మినేట్ చేస్తామని చెప్పి వాళ్ళని మనం ఇబ్బంది పెడితే ప్రభుత్వము వాళ్ళు ఎక్కడికి? ప్రభుత్వం చేసేది మంచి కార్యక్రమాలు, ప్రకృతి వనం, వైకుంఠధామం, డంప్యార్డు, ఏదైతే కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ప్రగతి వనం ఇవన్నీ చేస్తుండ్రో, బ్రహ్మాండమైన కార్యక్రమాలు. పల్లెలో రూపురేఖలు మార్చాలంటే ఒక పద్ధతి ప్రకారం, ఆ పల్లె వాతావరణాన్ని మార్చాలంటే కార్యక్రమాలకు వరకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రభుత్వం. ఆలోచన పనిచేస్తుంది సార్. అంతవరకు ఏ సమస్య లేదు. కానీ పని చేయించేది ఎవరు? డబ్బులు ఇచ్చేది ఎక్కడ? డబ్బులు ఇచ్చి పని చేయించండి. సర్పంచులు టార్గెట్ పెట్టి, ఉప సర్పంచ్ అన్ని జాయింట్ సిగ్నేచర్ పెట్టి, ప్రెషర్ పెట్టి, చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్పంచులు ఈరోజు అంటే ఆవేదన వాళ్ళ మరే బాధ నా నియోజకవర్గంలో చెప్తుంటేనే నాకే బాధ అనిపిస్తుంది సార్. నేను ఎక్కడ తీసుకుంటా ఎస్సీ ఎస్టీ సర్పంచులు నేను ఎక్కడ తేవాలి సార్ డబ్బులు? నాకు ఒకటే నోటీసులు ఇస్తారు, ప్రెజర్ పెడుతున్నారు, పలానా డేట్ కల్లా కంప్లీట్ చేయమని అక్కడి నుంచి ఫోన్ వచ్చిందని అంటుంది సార్. వాళ్ళని డబ్బులు ఎక్కడ దొరుకుతాయి సార్? వాళ్ళకు ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. దయా హృదయంతో, మానవతా దృక్పథంతో చిన్న వాళ్ళని సర్పంచ్ అంటే ఆయనకు కూడా గ్రామంలో అదే సర్పంచ్కు పోని ఏదైనా పెన్షన్ ఇప్పించే అధికారం ఉందా అంటే లేదు సార్. 1.5 ఇయర్ ఆయన సర్పంచ్ అయ్యి ఒక్క కొత్త పెన్షన్ ఇప్పించిందా అంటే లేదు సార్. ఆయనకు అధికారం లేదు. ఒక రేషన్ కార్డు ఇప్పించే పవర్ ఉందా అంటే లేదు సార్. ఎందుకు మరి సర్పంచ్ పదవిలో ఉండాలి? లేదు సార్. ఇప్పుడు ఏదైనా సరే తెలుసు, మీ అందరూ తెలుసు, నాకు తెలుసు, 2 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు లేదు, కొత్త పెన్షన్ లేదు, 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నాం, ఈ రోజు వరకు ఇవ్వలేకపోయినాం. అది మన అందరికీ తెలిసిన విషయమే, మేమేం మాట్లాడతలేం. కరోనా వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసిన మనిషిగా నేను కూడా చెప్తున్నా సార్. కానీ వాళ్ళని ఒత్తిడి చేసి అనవసరంగా పనులు చేయమని చెప్పి అనడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని చెప్పి మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని వినవిస్తున్నాం సార్. అదేవిధంగా సార్, రూరల్ డెవలప్మెంట్, గ్రామ పంచాయతీలు తండా